అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ జీకొండూరు గ్రామానికి ఇళ్ల స్థలాలకు ఇయడానికి స్థలాన్ని పరిశీలించి అనువైనదని ప్లేస్ నిర్ణయించడం జరిగింది గవర్నమెంట్ దానికి బదులుగా ఏవలకొండ రాంబాబు అనే వారు 2 ఎకరాలు గవర్నమెంట్ కి గృహాలకు ఇవ్వడం జరిగింది దాని ఖరీదే వాళ్ళ 1 కోటి రూపాయలు అవుతుంది 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చే వాళ్ళు కొండూరులో ప్రస్తుతానికి లేరు మరి వారు మంచి హృదయంతో వాళ్ళ తండ్రి గారి గౌరవం కాపాడటం కోసం ఆ 2 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి ఇయడం జరిగింది గవర్నమెంట్ వారు దాన్ని ఇళ్ళకి ఉపయోగించుకోవడానికి కాను ఆ చుట్టుప్రక్కల ఉన్న రైతుల్ని సంప్రదించారు మరి ఆ రైతుల్లో నేను ఒక రైతుని కందుల విశ్వకుమార్ అనే వాడిని మరి నాకు 4 ఎకరాల 3 సెంట్లు ఉంది ఆ 4 ఎకరాల 3 సెంట్లు గృహాలం కట్టుకోవడానికి ఇస్తారనే అంగీకారం అడిగారు మరి నాతో పాటు కందుల వెంకటకృష్ణ మరి బాబు యేసురాజు అనే ముగ్గురు అన్నల దమ్ములు మరి యాదల స్వామియేలు వీరందరూ అక్కడ అంగీకరించడం జరిగింది రాంబాబు గారు ఇచ్చే 2 ఎకరాల ఫోను 8 ఎకరాలు అక్కడే ఉంది మరి అది కూడా కాకుండా మెరక ప్రాంతం అది దానికి తూర్పు భాగాన 120 లింకులు కలిగిన పెద్ద డొంక రహదారి ఉంది ఆ రహదారిలో ఇంకా యాదరికి ఉత్తర భాగంగా వెళ్ళే కొద్దిగా గవర్నమెంట్ వారు APICCD లిమిటెడ్ ఇండస్ట్రియల్గా 48 ఎకరాలు ఆక్యుపై చేసి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని ప్లాట్లుగా విభజించడం జరిగింది మరి ఈ లోపల డెవలప్ అవ్వబోయే ముందు గవర్నమెంట్ మారటం జరిగింది కాబట్టి మార్పు జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆ వర్క్ అలా ఆగిపోయి ఉంది ఇటు చూస్తే ఈ మనం అనుకునే భూమికి దక్షిణ భాగం చూస్తే ఎదర ఇళ్ళు పర్లంగ దూరంలో ఇళ్ళు ఉన్నాయి మరి ఆ ఇళ్ళకి ఇటు ఇండస్ట్రియల్ ఏరియాకి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ 250 సుమారుగా 240 మంది ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 400 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గవర్నమెంట్ వారు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిసింది వారు అడిగిన దాని మీద మేము అంగీకరించాం అది ఇస్తే డెవలప్గా ఉంటుంది మేరు వేయాల్సిన పని లేదు చాలా చక్కగా ఉంటుంది రోడ్డు అంత పెద్ద రోడ్డు సౌకర్యం కలిగిన ఏరియా కూడా లేదు జీకొండూరుకి చుట్టుపక్కల 4 వైపులా ఎటు పరిశీలించినా పల్ల ప్రాంతమే కానీ మెరక ప్రాంతం కాదు పల్ల ప్రాంతం తీసుకుంటే మరి మేరు వేయాలి ఇదంతా కలిసి వస్తుంది గవర్నమెంట్కి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి అది కూడా కాకుండా ప్రథమంగా నేను 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించి నుండి ఈరోజు వరకు క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తున్నా మరి మా టీడీపీ వాళ్ళు అధికార పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ మంచి చేసినా చెడు చేసినా నిరాకరించడమేనే అనే అభిప్రాయంతోనేమో జీకొండూరు మండల తెలుగుదేశం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని ఇది అనువైన ప్లేసు కాదని చెప్పడం జరుగుతుంది అది మీరు పరిశీలించి ఏది అనువైన ప్లేసు ఎందుకు కాదు అనువైన ప్లేసు అనేది నిర్ణయం చేసి మీరు నిర్ణయం తీసుకొని దీన్ని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా టీడీపీ వాడినే కానీ మరి తూర్పు భాగాన ఆ స్థలానికి రహదారి ఉంది ఎదరగల్లంగలోనే 120 లింకులు ఎడల్పు గల పెద్ద డొంక ఒకటి ఉంది ఇటువంటి సౌకర్యం కలిగిన ఏరియా ఎక్కడా లేదు నేను టీడీపీ వాడినైనా మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కానీ ఆటంకాలు కలగజేయకూడదు అనే అభిప్రాయంతో నేను మరి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది మా సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులతో కలిసి అబ్జెక్షన్ పెడదామని ఒక గ్రూపు వీళ్ళు కలిపి మెలాఖత్ అయ్యి అబ్జెక్షన్ పెడుతున్నారేమో మరి అదైతే నాకు తెలియదు ఏమి సొలాభాలకి లోనయ్యారో ఏమో తెలియదు కానీ జనరల్గా మన పార్టీ కాదు కాబట్టి వ్యతిరేకించాలనే స్వభావంతో వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం నాకు కలిగింది అది మంచి పద్ధతి కాదు ఇది మంచిది ఊరికి ఊరు డెవలప్ అవుతుంది మరి జీకొండూరికి ఒక పర్లంగ దూరంలో ఆమ్లెట్గా కొత్తూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి ఇది కలిసిపోతుంది అది ఒక ఏరియా ప్రత్యేకమైన పంచాయతీ అవుతుంది దానికి ఆనుకొని సచివాలయం కట్టారు
మరి అన్ని విధాల సౌకర్యాలు ఉంది కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం తెలియపరుస్తున్నాం. గవర్నమెంట్ వారు దీన్ని ఇంతకంటే మా అనువైన ప్లేస్ లేదు ఎక్కడ రూపంలో చూసుకున్నా లేదు. వాటర్ ట్యాంక్ కూడా ఉంది, వాటర్ కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది పత్తూరులో. ఆ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై చేయడానికి పనికి వస్తుంది. ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడా దొరకదు.